వరద ముంపు ప్రాంతాలైన ప్రజాశక్తి నగర్, ఎన్ఎస్ఎస్సి బోస్ రోడ్ లోని ఉచిత వైద్య శిబిరాలు, 104 సంచార వాహనాలను సందర్శించిన మంత్రి సత్యకుమార్ యాదవ్, క్యాంపుల్లోని వైద్యులకు పలు సూచనలు చేసిన మంత్రి, స్థానికంగా ప్రజల్ని కలుసుకొని అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసిన మంత్రి, కాచి చల్లార్చి వడపోసిన నీటిని తాగాలని బాధితులకు సూచించిన మంత్రి, వైద్య శిబిరాలకు వచ్చిన వారికి అత్యవసరం మందుల కిట్లను పంపిణీ చేసిన మంత్రి, గాయాలతో వైద్య శిబిరాలకు వచ్చే వారికి టీటీ ఇంజెక్షన్లను కూడా అందుబాటులోకి తేవాలని ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశాలు, వైద్య శిబిరాల ద్వారా అందుతున్న వైద్య సేవలపై సంతృప్తిని వ్యక్తం చేసిన బాధితులు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి తన స్వంత నియోజకవర్గం ధర్మవరం నుండి స్పందన ఆసుపత్రి ఎండీ డాక్టర్ బషీర్ తీసుకొచ్చిన 3000 దుప్పట్లను వరద బాధితులకు పంపిణీ చేసిన మంత్రి, సామాజిక బాధ్యతగా పలు సంస్థల యాజమాన్యాలు బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చిన మంత్రి, మంత్రి వెంట ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ ఆఫీసర్ వెంకటరామిరెడ్డి, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ పాల్గొన్నారు. రియాక్షన్ ఎలా ఉంటుంది, ఏం చేస్తున్నారా మీరు, ప్రాబ్లం చెప్పుకొని ఎంత టెన్షన్ ఇక్కడ నుంచి ఇక్కడే పెట్టాను, అయితే మెయిన్ రోడ్లో పెట్టుకున్నాను. ఏమైనా నా వైపు నుంచి అయినా గ్యాప్స్ ఉంటే కూడా ఏమైనా